పేద ప్రజల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే ఈ సైకో ఆపేశాడు. మోడల్ కాలనీ రింగ్ రోడ్ పనులు మనం ప్రారంభిస్తే ఈ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆపేశాడు. ఏకంగా ఈ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కూడా కుప్పానికి తగ్గించేశాడు. అయ్యా 2 రూపాయలకి 20 లీటర్లు ఇచ్చే ఎన్టీఆర్ సుజల కూడా ఈ సైకో ఆపేశాడు. వీళ్ళు గెలుస్తారంట కుప్పం. మీకు నిజంగానే కుప్పం పైన చిత్తశుద్ధి ఉంటే మీ సైకో ముఖ్యమంత్రికి కుప్పం పైన చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేటాయించి ప్రారంభించిన 1300 కోట్ల రూపాయల పనులు మీరు పూర్తి చేయండి. అప్పుడు మా గడ్డపైకి వచ్చి ఓటు అడగండి అని వైకాపా నాయకులకి ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో చాలా వింత పరిస్థితులు ఉన్నాయి. A1 ఈ జాదు రెడ్డి Jio 1 తీసుకొస్తాడండి. Jio 1 ఈ జియో ద్వారా మనం ఎవ్వరు ప్రజల సమస్యలను పోరాడకూడదు, కలిసికట్టుగా ఎవ్వరు వెళ్ళకూడదు. మనమే కాదు ప్రజల తరపున పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు కూడా బయటికి అడుగు పెట్టకూడదంట. ఏకంగా ఆయన పర్యటనల కోసం తయారు చేసుకున్న వారాహి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పర్మిషన్లు ఇవ్వరంట. నేను A1 సైకో రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీ Jio 1 మడత పెట్టుకుని ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో. వారాహి ఆగదు, ఈ యువగలం ఆగదు. యువత తరపున పోరాడడానికి యువగలం మమ్మల్ని మీరు ఆపలేరు. అడ్డొస్తే